హిట్స్ ఉంటాయి, పైసా వసూలు ఉంటాయి, సూపర్ డూపర్ హిట్స్ ఉంటాయి. కరెక్ట్. ఎపిక్ ఫిల్మ్స్ అనేది 10 సంవత్సరాలకి ఒక్కసారి పుష్కరాల్లోనూ అలా వస్తుంటాయి. ఈ ఫిల్మ్ ఎపిక్ ఫిల్మ్ అని గర్వంగా ప్రతి ఒక్కరు పనిచేసిన వాళ్ళు, ఆయన దగ్గర నుంచి మా దగ్గర నుంచి కింద వరకు కూడా అందరూ ఎపిక్ ఫిల్మ్ అంటే గర్వంగా ఇది నా లైఫ్లో చేసిన సినిమా, ఇట్స్ దాన్ని కరెక్ట్ చెప్పారంటే ఇట్స్ అన్ ఎపిక్ ఫిల్మ్. సారీ, ఎప్పటి నుంచి నాకు ఒక విలేజ్ నేపథ్యంలో సినిమా చేయాలి ఉంది, మొదటి నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వన్ అండ్ ఒక్కడిని నాన్నప్రేమతో రెండు కూడా కొంచెం క్లాస్ సినిమాలు అయిపోయినాయో, రెండు లండన్ షూట్ చేశాను. షూట్ చేయడంతో ఇంక బోర్ అయిపోయింది, ఇంకా మళ్ళీ కార్లు ఇవన్నీ అనేసరికి ఆలోచిస్తుంటేనే బోర్ అయిపోతుంది. సో అప్పుడు నేను చరణ్తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడే చెప్పాను, ఈసారి మనం కంపల్సరీ విలేజ్ నేపథ్యం చేద్దాం అనుకుంటున్నాను, ఇది రియల్ క్యారెక్టర్స్తో చేయాలని ఉంది, బోర్ అయిపోయింది ఎలా చేసేసి ఎలా అంటే ఓకే అన్నాడు. సో అట్లా షార్ట్ అయ్యింది, అంటే కథ షార్ట్ కాకముందే నేపథ్యం షార్ట్ అయింది. దేవి దేవి సినిమా చూస్తాను అనమాట. అవును, రోహిణి గారు నిన్ను తీసుకున్నారు ఈ సినిమాకి, అంటే క్యారెక్టర్ నిడివి ఎంత ఉంది దాన్ని బట్టి చూసుకుంటే అని కరెక్ట్గా ఏదైతే మీరు చెప్తున్నారో ఆ సీన్ వచ్చేసరికి, బ్రదర్ ఆ సీన్ వచ్చేసరికి, సో అప్పుడు అంటే తను చూసి ఇంకా ఏడో మొదలుపెట్టి తర్వాత తను చెప్పాడు అనమాట నాకు. సుఖమే నాకు అర్థమైంది అప్పుడు మీరు రోహిణి గారు నిందిస్తున్నారు చూడండి, ఇంకేం చెప్పక్కలేదు ఆవిడకి, ఆవిడ చూడండి ఎంత బాగా అంటే మనం ఆవిడ కనెక్ట్ చేసుకున్నాం వెంటనే మనం మనకి మనం ఏమైనా షార్ట్ చేస్తామని. సో ఒకసారి నేను ఇద్దరు ఆర్టిస్టులకి మనం చెప్పగల. సో నేను తీసుకుంది కూడా ఏంటంటే నేను కొన్నిసార్లు ఏంటంటే మనం కావాల్సిన ఇది సీన్ అని చెప్తే అర్థమైపోద్ది. సో ఆవిడ వచ్చి అంటే ఎంత ఇప్పుడు ఏ సీన్ అయినా ఎంత జాగ్రత్త ఎంత మైన్యూట్గా చూస్తారంటే ఆ సీన్ చేసేటప్పుడు ఆవిడ పట్టుపట్టారు, నేను బయట సీన్ చేయలేను లోపల సీన్ చేస్తూనే బయట సీన్ చేస్తాను అని. అంటే లోపల కుమార్ బాబు ప్రెసిడెంట్ అయిపోతారు, కుమార్ ప్రెసిడెంట్ అయిపోతారని అర్జునికి దిష్టి తీసారని బయటకు వస్తారు కదా. సో లేదు ముందు సీన్ తీద్దాం, ఆ తర్వాతే బ్రదర్ డెత్ దగ్గరికి మదర్ వచ్చేసింది నేను అది నా మూడ్ కంటిన్యూ అవుద్దని. లేదు లేదు నువ్వు బయట లైట్ పోతుంది, లైట్ కరెక్ట్గా ఒక కరెక్ట్ లైట్లో ఉంది, బయట తీద్దామని పట్టుపెట్టాం. అప్పుడు ఆవిడ ఏం చేశారంటే లోపల నుంచి ఆ సీన్ షూట్ చేయకపోయినా కానీ చేసుకుంటూ వచ్చి బయటకు వచ్చారు. సో అంత కమిట్మెంట్ ఆర్టిస్టులతో ఇంత మంచి ఆర్టిస్ట్ కూడా మనకు ఆనందం వేస్తాను అనమాట. అంటే లోపల కెమెరా లేకపోయినా ఆవిడ నటించుకుని అక్కడికి వచ్చి షీ ఫెల్ట్ అండ్ ఆవిడ చేశారు. నేను చెప్పినట్టు గొంతు పోయింది మళ్ళీ మళ్ళీ, కానీ అదే ఇంకొకసారి చేయాల్సి వచ్చింది మళ్ళీ వేరే ప్లేస్లో. నేను మళ్ళీ అంత ఎమోషన్ వస్తా లేదా ఏమో వస్తాను భయపడుతున్నాను. సో మళ్ళీ అంతే ఎమోషన్తో మళ్ళీ అందరూ నేర్పించేశారు, అంటే చేస్తుంటే ఏడుస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే నేను ఒక 200 ఫిల్మ్స్ అయినాయి, 40 ప్రొడ్యూస్ చేశాను, మదర్ డైరెక్టర్. బేసిక్ ఏంటంటే ట్రెండ్ సెటర్ అని నేను అనడానికి ఇష్టం లేదు, ఇట్స్ అన్ ఎపిక్ ఫిల్మ్. కానీ తెలుగులో తమిళ్లో కొన్ని ఏమన్నా ఒక ఈ ఛాయలు ఎక్కడన్నా అంటే ఛాయలు అంటే మీనింగ్ ఈ రస్టిక్గా న్యాచురల్గా వచ్చి తెలుగులో అసలు ఇవాళ ఇంతవరకు చరిత్రలో ఇంత రస్టిక్గా ఇంత ఎమోషనల్గా ఇంత బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఇంత మాస్ హీరోతో ఇటువంటి ఒక అంటే ఈ ఫిల్మ్ చూసినంతకాలం ఫిల్మ్ ఒక ఫిల్మ్లో చూస్తున్నాం అనిపించదు, ఆ గ్రామానికి వెళ్ళి చూస్తున్నాం అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆయన ముందు చెప్పుకోవడం కాదు కానీ ఇట్స్ హిస్ గ్రేట్నెస్ ఫ్రమ్ హిస్ స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే. ఆయన స్క్రీన్ ప్లేకి ఎప్పుడు ఫ్యాన్ నేను, వన్ నేను ఎక్కడి నుంచే ఇంకా ఎక్కువ ఫ్యాన్ నేను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హావ్ సీన్ ఇన్ తెలుగు ఇంతవరకు, అన్ని ఆయన ది బెస్ట్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ పవర్ అన్నప్పుడు న్యాచురల్గా స్క్రిప్ట్ నుంచి వచ్చే ప్రతి క్యారెక్టర్ కూడా హీస్ డిజైన్డ్ ఇట్ సచ్ అవే. ఓకే, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే యాక్టర్స్ గుర్రాలు, డైరెక్టర్ ఇస్ ద జాకీ, అండ్ స్క్రిప్ట్ ఇస్ ది టర్ఫ్. టర్ఫ్ జాకీ బాగుంటే గుర్రాలు పరిగెడతాయి. విశ్వసార్థం ఏంటంటే ఇద్దరం ఒకే లైన్లో ఉన్నాం చరణ్. నేను దాన్ని చెప్పిన వెంటనే కథ చెప్పిన వెంటనే నేను ఒక 20-25 మినిట్స్ నేరేట్ చేశాను, అంటే అవుట్లైన్ ముందర ఉంటుందని చెప్పి అది విజేంద్ర ప్రసాద్ దగ్గర నేర్చుకున్నాను. నేను మొత్తం కథ అంతా 3 గంటలు చెప్తుండేవాడిని ఇదివరకు. రాజమౌళి గారి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు 20 నిమిషాలు మొత్తం కథ చెప్పేస్తుండేవారు. ఆయన కనిపించడంలో కథ చెప్పేస్తారు, 20 నిమిషాలు మొత్తం కథ ఉంటుంది. ఎలా ఈ పెద్ద అయినా ఇన్ని 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 కథలకి కన్సీవ్ చేయగలుగుతున్నారు, ఎంత ఫాస్ట్గా చదువుతున్నారు, కోపం లోపల రగిలిపోయాను అనమాట నేను వినగానే. సో మొట్టమొదటిసారిగా ఈ నేను ఒక పూర్తి కథ ఆలోచించడం ఇదే. ఇద్దరు ఏ కథలు అయినా సరే సీన్ బై సీన్ వేసుకుంటారు అనమాట, ఈ సీన్ తర్వాత ఈ సీన్, ఈ సినిమా సీన్ ఎప్పుడో క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. సో అలా కాకుండా ముందు అసలు ఈ సినిమాలో ఫస్ట్ క్లైమాక్స్ వచ్చింది, ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ వచ్చింది. క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ని బట్టి వెనక్కి వస్తే హీరో అన్యాయం జరగాలి, అన్యాయం జరగాలి అంటే ఒక బ్రదర్ ఉండాలి, ఈ బ్రదర్ ఉండాలి అంటే కథను డైవర్ట్ చేయడం ఇంకో వెళ్ళి ఉండాలి జగత్ బాబు గారు, జగత్ ఉంటే ఎమోషన్ క్యారీ చేయడానికి రంగమత్తు ఉండాలి.
వీడి చెప్పడానికి ఒక పక్క క్యారెక్టర్, ఒక మహేష్ లాంటి ఉండాలి, ఇలా టోటల్గా వీళ్ళందరికీ ఒక మళ్ళీ ఊళ్ళో జనాభా ఉండాలి. సో ఇవన్నీ టోటల్గా ఏంటంటే ఈ కథ విచిత్రంగా కనెక్ట్ అయింది. ఒకసారి క్లైమాక్స్ వచ్చింది, ఇలా ఉంటే క్లైమాక్స్ అని వీళ్ళతో డిస్కస్ చేసిన ఎవరైతే నా రైటర్ కమ్ అసిస్టెంట్స్ ఉన్నారు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన దాకండి నైట్ 3:30 ఎప్పుడో నేను స్నానం చేస్తున్నా చిరాకు వచ్చి చేస్తూ మొత్తం కథ కనెక్ట్ వెనక్కి వెళ్ళిపోయి కన్స్ట్రక్ట్ అయిపోయింది కదా మొత్తం. సో అదే చెప్పి చరణ్ చెప్పాను, చెప్తే దాని వెంటనే ఈజ్ హీ యాక్సెప్టెడ్. ఇది ప్రాబ్లం లేదు కదా అన్నా నేను సంథింగ్, ఒక క్షణం ఆలోచించి నన్ను ఇది కొత్తగా ఉంటుంది, మనం ఛాలెంజింగ్ ఉంటుంది, చేద్దాం ఇట్లా ఇలా చేయాలన్నాడు. ఇవాళ నిజంగా ఈ కథ ఇప్పుడు ఇవాళ ఇది స్క్రీన్ మీదకి వచ్చింది రిలీజ్ అయింది అంటే దాని కారణం చరణే. ఇఫ్ తను అగ్రి చేయకపోతే నేను రెడీ ఇంకో కథ చేయడానికి, నేను వెంటనే మార్చేసిండేవాడిని. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ అవర్ ఆండ్రాయిడ్ యాప్ మూవీ 9 PM.